నమస్కారం. సముద్రం, జన సముద్రం, ఈ జన సముద్రం నుంచే వచ్చిన ఒక బొట్టుని నేను. ఈరోజు ఈ సముద్రం ఇక్కడ ఉందంటే దానికి ఒక కారణం ఉంది. ఇది ఓ సభ కాదు, ఇంద్ర మహాసభ. ఈ సభ చూస్తుంటే నా చిన్ననాటి విషయం ఒకటి చెప్పుకోవాలని ఉంది. నా లైఫ్ లో ఒకే ఒక కోరిక ఉండింది, ఎలాగన్నా వచ్చి నా మెగాస్టార్ చెయ్యి పట్టుకోవాలను, ఆయన ఒకసారి ముట్టుకుంటే చాలను అనిపించి. ఎన్నో దెబ్బలు తిని మధ్యలో పోలీసులు ఆపారు, లాఠీ చార్జ్ కూడా జరిగింది అప్పుడు. మా అమ్మతో పాటి మా అమ్మ చేపట్టుకుని మా నన్ను తీసుకెళ్ళింది స్టేట్ దగ్గరికి వచ్చాం. ఎలాగో కష్టపడి వచ్చాం, కానీ నాకు అంటే తెర మీద చూడటమే కానీ ఇంకా చేయి పట్టుకునే అదృష్టం దొరకకపోవచ్చేమో అనుకున్న పరిస్థితి కూడా ఏర్పడింది. అప్పుడు నాకు బాగా గుర్తు అల్లు అరవింద్ గారు ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన అప్పుడు నన్ను ఆపేసి లేదమ్మా కుదరదు, ఎందుకంటే కొంచెం ఇబ్బందుల వల్ల కుదరదు అన్నారు. నేను అప్పుడు అంకుల్ ప్లీజ్ అంకుల్ ఒక్కసారి చిరంజీవి గారు చేయి పట్టుకుంటాను ప్లీజ్ అంకుల్ అని చాలా చాలా రిక్వెస్ట్ చేశాను. ఆయన ఏ నిమిషం నన్ను వదిలేరు, కానీ పరిగెట్టుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళాను. ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చుని ఉండగా ఇద్దరు చిన్న పిల్లలు వచ్చి ఆయన చేపట్టుకుంటుంటే నాకు అది గుర్తొచ్చింది. ఆ రోజు వచ్చి ఆయన చేపట్టుకున్నాను. ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పాను, అంటే అమ్మ చిరంజీవి గారు చేయి చాలా వేడిగా ఉందమ్మా, బాగా అసలు చాలా ఆ రోజు నేను చిరంజీవి గారిని చూసినప్పటి నుంచి ఇంకా అప్పటికే అంటే సినిమాలో చూసి ఇంకా మళ్ళీ బయట చూసి అసలు ఇంకా మొత్తం ఆయనే మైండ్కి ఎక్కేశారు. ఇంకా ఇంట్లో చిరంజీవి, స్కూల్లో క్లాసులో కూర్చున్న చిరంజీవి గారు, సినిమాల్లో ఆయన చేసిన డాన్సులు, ఇంటికి పిలిచి మరి ఆయన పాటలు పెట్టి ఎగిరి చూపించేవాళ్ళని మా వాళ్ళందరికీ. అలాగే అది చిన్నప్పుడు విషయం. అయితే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులు కొట్టుకుంటూ ఉన్నాను, ఏంటో ఎప్పుడు ఇంకా చిరంజీవి గారు దర్శనం అవుతుంది. దాదాపు అందరినీ కలిసాను అప్పటికి, ఇంకా ఎప్పుడు ఆయన్ని చూడగలుగుతాను, ఎప్పుడు కలుస్తాను, ఎలా కలుస్తానో తెలియదు, ఏమీ తెలియదు. ఆయన ఎలా అప్రోచ్ అవ్వాలో, ఎలా ఆయన దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియదు. అలాంటప్పుడు ఒకప్పుడు అదృష్టవశాత్తు మేమిద్దరు, నేను మా మెగాస్టార్ ఇద్దరు పక్కన పక్కన షూటింగ్ జరుగుతుంటుంది. ఆ రోజు అసలు ఆయన నాతో ఎలా మాట్లాడతారు కూడా నాకు తెలీదు. వెళ్ళిపోయాను డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి, సార్ నా పేరు ఉదయ్ కిరణ్ అండి, నేను మీ గొప్ప ఫ్యాన్ ని. నాకు అప్పుడు ఇంకేం గుర్తులేదు, నాకు చిరంజీవి గారు, నేను ఆయన ఫ్యాన్ అంతే. వెళ్ళి ఆయన చెప్పాను, నేను గొప్ప ఫ్యాన్ ని సార్ అంటే. ఆ రోజు షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయం ఎంత బాగా గుర్తుండిపోయిందో. ఈసారి మొట్టమొదటిసారి కలిసినప్పుడు అర్ధ గంట సేపు ఆయనతో మాట్లాడాను, హాఫ్ అన్ అవర్. అది మళ్ళీ ఇప్పటికీ మర్చిపోలేను. అలాంటిది ఈరోజు నాకు ఓ పండగ, చాలా పెద్ద పండగ. ఈరోజు నాకు చాలా పెద్ద పండగ ఎందుకంటే ఓ రోజంతా చిరంజీవి గారితో గడిపే అవకాశం దొరికింది. రోజు ఒక్కరోజు మొత్తం